హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో మామిడి పళ్ళతో టేస్టీగా ఇంట్లోనే చాలా సింపుల్గా మ్యాంగో ఫ్రూటీని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను. సమ్మర్లో కూల్ కూల్గా ఇలా డ్రింక్ చేసి ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ డ్రింక్ని బాగా ఇష్టపడతారు. సో లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. జనరల్గా సమ్మర్లో ఎక్కువగా జ్యూసెస్ని అలాగే డ్రింక్స్ని రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం కదా. జ్యూసెస్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి జ్యూస్లో స్వీట్ అనేది సరిపోకుండా ఉంటుంది కదా. అలాంటప్పుడు మళ్ళీ మనం షుగర్ వేసి కలుపుతూ ఉంటే ఎంతసేపటికి షుగర్ అనేది కరగదు. ఈ తలనొప్పి లేకుండా ఉండాలి అంటే ఒక బౌల్లోకి ఈక్వల్ క్వాంటిటీస్లో షుగర్ని వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే పంచదారని ఒక కప్పు తీసుకుంటే వాటర్ని ఒక కప్పు తీసుకోవాలి. వీటిని స్టవ్ మీద పెట్టి కరిగేంత వరకు బాగా కరిగించుకోండి. పంచదార కరిగితే సరిపోతుందండి. పంచదార కరగగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఈ షుగర్ సిరప్ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో కానీ లేదంటే ప్లాస్టిక్ బాక్స్లో కానీ పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామనుకోండి, 10 to 15 డేస్ పాటు ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటుందండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్యూసెస్లోకి కానీ డ్రింక్స్లోకి కానీ స్వీట్నెస్ సరిపోలేదు అనిపిస్తే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ షుగర్ సిరప్ని కలిపేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనం పంచదార వేసి కలుపుకునే బాధ తప్పుతుందన్నమాట. ఇప్పుడు మ్యాంగో ఫ్రూటీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ మ్యాంగో ఫ్రూటీని తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక కుక్కర్ని తీసుకోండి. కుక్కర్లోకి బాగా పండిన 2 మీడియం సైజు ఉండే మామిడి పళ్ళని తీసుకుని పైన తొక్కంతా ఒలిచేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఆ ముక్కల్ని ఇందులోకి 2 కప్పుల దాకా వేసుకోవాలి. 2 కప్పుల బాగా పండిన ముక్కలకి 1/2 కప్పు దాకా పచ్చి మామిడి ముక్కల్ని కూడా వేసుకోవాలి. సో ఈ ఫ్రూటీకి బాగా పండిన మామిడి పండు 4 వంతులు తీసుకుంటే పచ్చి మామిడికాయని 1 వంతు తీసుకోవాలన్నమాట. సో ముక్కల్ని వేసేసిన తర్వాత ఇందులోకి మనం షుగర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 1/2 కప్పు షుగర్ని వేస్తున్నానండి. అంటే దాదాపుగా 300 గ్రాముల షుగర్ని వేస్తున్నాను. మామిడి పండు స్వీట్నెస్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. షుగర్ వేసిన తర్వాత చిటికెడంతా ఉప్పు కూడా వేయండి. ఇందులోకి 1 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా సాఫ్ట్గా ఉడకబెట్టేసుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేయండి. ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఒక బౌల్ని పెట్టుకుని దానిపైన ఒక స్ట్రైనర్ని పెట్టి అందులోకి ముక్కల్ని వేసేయండి. వాటర్ అంతా కూడా కిందికి బౌల్లోకి వెళ్ళిపోతుంది. ఇలా పైన వడకట్టుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిక్సీ జార్లో బాగా మెత్తగా ఫైన్గా బ్లెండ్ అయ్యేంత వరకు స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. ఇలా స్మూత్గా గడ్డలు లేకుండా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని వేసిన తర్వాత కూడా మళ్ళీ స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఎక్కడా కూడా గడ్డలు లేకుండా స్మూత్ ప్యూరీ వస్తుందన్నమాట. ఇలా ఫైన్గా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ తిరిగి వడకట్టుకోవాలి. ఏదైనా చిన్న చిన్నవి అక్కడక్కడ ముక్కలు ఉంటే అవన్నీ మనం సపరేట్ చేసేసుకోవచ్చు. ఇలా బాగా స్ట్రైన్ చేసేసుకుని స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ఉంటే సాఫ్ట్ గుజ్జు అంతా కూడా కిందికి వెళ్ళిపోతుంది. ఇలా వడకట్టుకున్న బౌల్లోకి 2 గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను మొత్తం టోటల్గా 3 గ్లాసుల దాకా వాటర్ వేశానండి. మనకి టేస్ట్కి తగ్గట్టుగా అంటే స్వీట్నెస్కి తగ్గట్టుగా మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా అంతా కలిసిపోయేటట్టుగా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి. మనకి ఇప్పుడు ఫ్రూటీ రెడీ అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్న మ్యాంగో ఫ్రూటీని ఒక గిన్నెలోకి వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని బాగా కూల్ అయిన తర్వాత 1 అవర్ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు సర్వ్ చేసుకోవాలి అంటే కొన్ని ఐస్ క్యూబ్స్తో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన క్వాంటిటీస్లో టోటల్గా 6 to 8 మెంబర్స్ దాకా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు అండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా మ్యాంగో ఫ్రూటీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.